దేవుడి కోసం బ్రతకాలు. అంత సందేహం ఏం లేదు దాంట్లో. క్రీస్తు తెలుసుకున్నావు, దేవుడి కోసం బ్రతకాలి. దేవుడి కోసం బ్రతకలేకపోతే నాయన నీ కోసం బ్రతికే కృపనివ్వమని అడుగు, ప్రార్థన చెయ్యి. కానీ బ్రతకకుండా బ్రతుకుతున్నట్టుగా నటించకు. ప్రమాదం, చాలా ప్రమాదం అది. నేను బ్రతకడం లేదని తెలిస్తే బ్రతకడానికి ప్రయాసపడొచ్చు. బ్రతకకుండా బ్రతుకుతున్నాననే భ్రమలో ఉంటే నువ్వు ఎన్నటికీ దేవుడి కోసం బ్రతకలేవు, అది చాలా ప్రమాదం. ముందు నిన్ను నువ్వు మోసం చేసుకోవడం మానేయి. ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెక్కడున్నావో గుర్తించు. ఏమండి, నిన్ను నువ్వు అర్థం చేసుకో. దేవుడి దగ్గర ఎందుకు వేషాలు? ఏమండి, మనం దేనికోసం పిలవబడ్డా? ఒకరోజు వస్తుంది ప్రియులారా, ఆ రోజున ఆ చివరి క్షణాలలో ఆ మంచం మీద పడుకున్నప్పుడు బహుశా బయటి వాళ్ళందరికీ అతను కళ్ళు తెరవడం లేదు, వారం రోజుల నుంచి మాట్లాడటం లేదని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, నీ ఆత్మకు తెలిసిపోతుంది, నీ బ్రతుకంతా నీ కళ్ళ ముందు ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో నీకు అర్థమైపోద్ది. ఆ క్షణంలో నువ్వు ఆ మంచం మీద లోపల దుఃఖపడుతున్నా కూడా శరీరం సహకరించదు. బయట జనాంగం అందరూ కూడా చాలా బాధపడుతున్నాడండి, ఇబ్బంది పడుతున్నాడండి అంటారు. నువ్వు ఇబ్బంది పడుతున్నది శరీరం కదలకు కాదు. అప్పుడు నీ స్థితి నీకు అర్థమైపోద్ది. నువ్వు ఎక్కడికి వెళ్తావో దానికి నువ్వు దుఃఖపడతా ఉంటావు. అప్పటిదాకా ఏం చేసావు? నటించావు. అప్పటిదాకా నటించావు కాబట్టి పెద్ద పెద్ద బిషప్పులు గిషప్పులు అందరూ వచ్చి నీ మతం చుట్టూతో చేరి చేతులు పెట్టి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అందరినీ మోసం చేసావు, అందరినీ బాగా భ్రమపరిచావు, నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు. చివరి క్షణంలో దుఃఖపడతావు, ప్రయోజనం ఉండదు. దేవుని కృప కూడా పనిచేయని పరిస్థితి. ఏమండి, దేవుని కృప కూడా అందని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు ప్రియులారా. ఇప్పుడే దిద్దుకోండి, ఏమండి ఇప్పుడే మారండి.